శబరిమలలో మకర జ్యోతి సందర్భంగా అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పెద్ద ఎత్తున సరుకులను తీసుకెళ్తున్నట్లు ఏలూరుకు చెందిన స్వామి అయ్యప్ప భక్త బృంద సమాజ సభ్యులు తెలిపారు. అయ్యప్ప స్వాములకు ఇరుమలలో వారం రోజుల పాటు అన్నదానం చేసిన అనంతరం జ్యోతి దర్శనం చేసుకుని అక్కడ కూడా స్వాములకు అన్నదానం చేస్తామని వారు తెలిపారు. 22 సంవత్సరాల నుండి ఈ విధంగా భక్తుల సహకారంతో శబరిమలలో అన్నదానం చేస్తూ వస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఏలూరు నుండి శబరిమలై సర్కిల్తో బయలుదేరిన వాహనాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పచ్చిపులుసు వెంకట శివ కుటుంబరావు, ఉపాధ్యక్షులు బొడ్డు శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి కూచి వీర వెంకట కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ధర్మశాస్త్రవే ఓం శ్రీ హరిహరదుతానంద చిత్తనయ్యప్ప స్వామియే స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం స్వామి. మేము ఈ రోజున ఎరిమేలులో అన్నదానం చేస్తున్నాం. మాకు 22 సంవత్సరాలు బట్టి అన్నదానం చేస్తున్నాం స్వామి. మాకు ఏలూరు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సహకారంతో మేము అన్నదానం చేస్తున్నాం స్వామి. రోజుకి 1,20,000 మంది చెప్పిన ఒక వారం రోజులు అక్కడ అన్నదానం చేస్తాం. అక్కడ 8, 9, 10, 11, 12 అక్కడ చేసి 13, 14, 15 పైకెళ్ళి జ్యోతి దర్శనం చేసుకుని అక్కడ కూడా ఉన్నంత మటుకు మా స్వాములు ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి కూడా అన్నదానం చేసి మేము జ్యోతి అయిపోయాక తిరిగి ఇంటికి చేస్తాం స్వామి. సమాజం గతంగా 22 సంవత్సరాల నుంచి ఏలూరు స్వామి యొక్క భక్తుల సమాజం ఏలూరు శబరిమలలో చేసేవాళ్ళం. అక్కడ సహకరించి కాబట్టి మేము ఏలూరులో ఎరిమేలి ధర్మశాస్త్ర పెద్దపాదం వెళ్ళే దారిలో అండి స్వామికి రోజుకి 20,000 మందికి రోజు ప్యాకింగ్ ద్వారా తినేవాళ్ళ ద్వారా అలాగే అక్కడ మన ఏలూరు నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము భోజనం ఏర్పాటు చేసాము. మేము నిత్యాన్నదానం చేసి జనవరి 7 దగ్గర నుంచి 14 వరకు మేము కంటిన్యూస్లో అన్నదానం చేస్తున్నాం. 24 అవర్స్ ఏ టైంలో వచ్చినా మీకు భోజనం దొరుకుతుంది. మర్యాద చేసే వాళ్ళకి ప్రత్యేకించి ప్యాకింగ్ చేసి పెద్ద బాధ వచ్చే వాళ్ళందరికీ కూడా ప్యాకింగ్ చేసి ప్రతి వాళ్ళందరికీ ఇస్తున్నాం. ప్యాక్ చేసి మేము అందరికీ ఇస్తున్నాం. దారిలో కూడా తిండా కూడా ఏర్పాటు చేసి మేము చేస్తున్నాం స్వామి. ఇది గత 22 సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం.